వీళ్ళు చేసింది ఏంటి, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి అంటే గుంతల మధ్యలో రోడ్లు, వైసీపీ పార్టీ రంగులు వేసుకున్న ప్రభుత్వ కార్యాలయాలు, బూతులు తిట్టే మంత్రులు, బెదిరించే గోండాలు, మన ఆస్తుల్ని మన పొలాల్ని ఆక్రమణలు, అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేద్దామన్న కుతంత్రాలు, ఈ మూడు ముక్కల ఆలోచనలు వైసీపీకి చాలా ఎక్కువ. ఇదో మూడు ముక్కల ప్రభుత్వం, ఇతను మూడు ముక్కల ముఖ్యమంత్రి, ఏదైనా మాట్లాడితే ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు. నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి తిట్టాలని. ఇదో ముఖ్యమంత్రి, ఇదో మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని ఆయన, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచిలూడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానా మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి నేను గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. ఏం చేస్తావు నువ్వు, నువ్వు దిగొచ్చావు నువ్వు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బెళ్ళింగు చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాస్ సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత గాని మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్నీ తెగించినరా బాబు. నా దేశం నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను, నేను సున్నితం కనిపించచ్చేమో సన్నగా పల్చగా నాకు తెలియదు, నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అదే ఉంది, మర్చిపోకండి. రాజశేఖరరెడ్డి గారు పంచి ఓడదీశాడా? 2009 ఎలక్షన్లో పంచి ఊడిపోయింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది పంచి ఊడిపోయింది, అదే ఈయన ఊడదీసేశాడా? ఏం ఊడదీశాడు, ఏం పొడిశాడు, అడ్రస్ లేడు మళ్ళీ 2014 దాకా, అడ్రస్ ఉన్నాడా? పంచి ఊడిందా రాజశేఖర రెడ్డి గారిది? రాజశేఖర రెడ్డి గారికి కట్టుకున్న పంచికున్న దార పోగును కూడా ముట్టుకోలేవు. ముట్టుకున్నావా, ముట్టుకోగలిగావా? సొల్లు అదే చెప్పేది, సొల్లు కబుర్లు మనవాడు, సొల్లు కబుర్లకి పెత్తందారి పెద్ద ముత్త ఐదవ సొల్లు కబుర్లు ఒకదంపుడు ఉపన్యాసానికి. చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు పంచి పోగన్నా ముట్టుకున్నాడా? పంచికి ఏలాడే పోగునేమన్నా ముట్టుకోగలిగాడా అంట? ఏం చేశారు, ఏదైనా చెప్పచ్చు. మాకు ఇక్కడ ఏదో కొంగల మల్లయ్య గట్టని ఇక్కడ ఒకటి ఉంది జగేపేట దగ్గర,
మాలో దంగ కూర్చొని కాళ్ళు ఉండే కాదంట నేను లేస్తే మంచోని కాదు చంపేస్తాను నా పెద్ద దొంగని గజ దొంగని రాండి అంట అట్ట ఊరికి నేను లేస్తే మంచోని కాదు ఊరికి సొల్లు కబులు చెప్తాక తప్పితే ఏం చేశాడు చెప్పన్న ఓడించగలిగాడా రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఆపగలిగాడా ఏం నష్టపరచగలిగాడు పోనీ రాజశేఖర రెడ్డి గారికి నిజంగానే పంచి లాగాడా పంచి లాగాడు వెళ్ళి తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఊరికేది రాజకీయంగా మాట్లాడతాం పంచిగా లాగుతామా అని చెప్పాను చెప్పండి ఇదే ఈ సొల్లు కబుర్లే ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారితో ఏంటి నువ్వు పోరాటం చేసింది మైక్ ముందు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నాలుగు మాటలు తిడతాను లేదా అమరరాంబాబు గారు నాలుగు మాటలు అంటాడు లేదా అతను మమ్మల్ని అంటాడు పెద్ద పోరాటం అది అసలు ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి దిక్కుమాలిన కర్మ ఎవరికైనా వస్తుందా 2009వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడిది అద్దె సైకిల్ దొంగ సైకిల్ రామారావు గారి దగ్గర నుంచి కొట్టుకొచ్చిన సైకిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పోతే గాని రాష్ట్రానికి దరిద్రం పోదని చెప్పి ఇతను పెద్ద దొంగని రామారావు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడని మోసం చేశాడని కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీని లాక్కున్నాడని చెప్పని మాట్లాడిన అదే నోటితో మళ్ళీ 2012లోనే చంద్రబాబు ఇంటికి వెళ్ళి నేను పార్టీ పెడదాం అనుకుంటున్నాను వద్దా అని లేదా అని అడగటం 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేయండి నాది బాధ్యత ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి నెలకోసారి పంచి కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏదోటి తాగేసి ఏదోటి తినేసేసి 5 ఏళ్ళు కాలక్షేపం చేసి 4 ఏళ్ళు మళ్ళీ 2018లో తండ్రిని కొడుకుని చంద్రబాబుని చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి బూతులు తిట్టి అసభ్యమైన మాటలు మాట్లాడి మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాపీళ్ళీలు తాగేవాడు ఎంత కర్మ ఎవరికైనా రాజకీయాల్లో పడుతుందా ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉంటుందా